హస్తినాపుర రాకుమారుల శస్త్రవిద్యా ప్రదర్శన జరుగుతూ ఉంది. కురురాజ్య రాజవంశస్థుల సమక్షంలో కొన్ని లక్షల మంది ప్రజలు చూస్తూ ఉండగా ఓ పెద్ద మైదానపు మధ్యభాగంలో నిలబడి అర్జునుడు తన ధనుర్విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. తన బాణాలతో నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు, సుడిగాలులు పుట్టిస్తున్నాడు, విషసర్పాలను రప్పిస్తున్నాడు. అర్జునుడి అద్భుత ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూస్తున్న ప్రజలు ఉత్సాహంతో ఆ ప్రదేశం మొత్తం దద్దరిల్లేలా అర్జున అర్జున అని అరుస్తున్నారు. అయితే ఈసారి అర్జునుడు ఒక బాణాన్ని ఎక్కుబెట్టి ఆకాశంలోకి వదిలాడు. వెంటనే ఆ ప్రదేశమంతా కారుమేఘాలు ఆవరించి సూర్యుడిని కమ్మేశాయి. అప్పటి వరకు సూర్యకాంతితో వెలుగుతున్న ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా చీకటి ఆవరించింది. ఇంతలో ఎక్కడి నుండో ఒక బాణం వచ్చి ఆకాశంలోకి వెళ్లి ఆ కారుమేఘాలన్నిటినీ చెదరగొట్టి మళ్లీ సూర్యకిరణాలు భూమిపై ప్రసరించేలా చేసింది. అప్పుడు ప్రజలందరూ అర్జున అర్జున అని అరవడం ఆపి ఆ బాణం వేసింది ఎవరా అని చూస్తూ ఉన్నారు. అప్పుడు మైదానంలోకి సహజ కవచ కొండలాలు ధరించి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఒక యువకుడు నిలుచుని ఉన్నాడు. అతడే దాన వీర శూర కర్ణుడు. దుర్వాస మహర్షి కుంతీదేవికి ఇచ్చిన వరప్రభావం వలన సూర్యభగవానుడు ప్రత్యక్షమై కుంతీదేవికి సహజ కవచకుండలాలు కలిగిన ఒక బిడ్డను పుత్రుడిగా ప్రసాదిస్తాడు. కాని అప్పటికి వివాహం కాని కుంతీదేవి తన చేతిలో ఈ బిడ్డను చూసి సమాజం ఏమనుకుంటుందో, తన కుటుంబ పరువు ఏమవుతుందో అని భయపడి ఒక బుట్ట నిండా బంగారం నింపి అందులో ఈ బిడ్డను పెట్టి ఆ బుట్టను పక్కనున్న నదిలోకి వదులుతుంది. నదీ ప్రవాహంలో కొట్టుకెళుతున్న ఆ బుట్టను నది ఒడ్డున ఉన్న ఇద్దరు దంపతులు చూసి ఒడ్డుకు తెచ్చుకొని చూస్తే అందులో సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తూ ఒక బిడ్డ కనిపిస్తాడు. పిల్లలు లేక బాధపడుతున్న తమకి ఆ దేవుడే ఈ విధంగా పుత్రుడిని ప్రసాదించాడు అని భావించి ఆ బిడ్డకు కర్ణ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. కర్ణుడిని పెంచుతున్న తల్లి పేరు రాధ. కర్ణుడికి ఎప్పుడూ తాను అతడి కన్నతల్లిని కాదు అన్న ఆలోచన కూడా రాకుండా ప్రేమగా పెంచసాగింది. అందుకే కర్ణుడిని రాధేయ అని కూడా పిలుస్తారు. కర్ణుడిలో ఉన్న అతి గొప్ప గుణం దానగుణం. తన నోటి నుండి ఎప్పుడూ లేదు కాదు అనే మాటలు వచ్చేవి కాదు. ఎవరేమడిగినా తప్ప ఒప్ప మంచా చెడా అని క్షణం కూడా ఆలోచించకుండా దానం చేసేవాడు. కర్ణుడు ధనుర్విద్య నేర్చుకోవడం కోసం ద్రోణాచార్యుడి గురుకులానికి బయలుదేరుతాడు. కానీ కర్ణుడు అక్కడికి చేరుకునేసరికి అదే సమయంలో ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా ఏకలవ్యుడు తన బొటన వేలుని కోసి ఇస్తాడు. అది చూసిన కర్ణుడు ద్రోణాచార్యుడితో, ఒక తల్లి ఎప్పుడూ తన బిడ్డలలో ఒక బిడ్డ ఆనందం కోసం మరో బిడ్డ జీవితాన్ని నాశనం చేయదు, అలాగే గురువు కూడా తన దగ్గర చేరిన శిష్యులందరినీ సమాన దృష్టితో చూస్తాడు. కానీ మీరు ఒక శిష్యుడికి ఇచ్చిన మాట కోసం మరొక శిష్యుడి విద్యను నాశనం చేసి పవిత్రమైన గురుస్థానానికి మచ్చదిచ్చారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ అర్జునుడి కోసమైతే ఏకలవ్యుడి బొటనవేలును తెంచి అతడు నేర్చిన విద్యకు అర్థం లేకుండా చేశారో, ఆ అర్జునుడి కంటే గొప్ప ధనుర్ధారినై తిరిగి వస్తాను అని శపథం చేసి అక్కడి నుంచి సరాసరి భీష్మ ద్రోణాచార్యుడి గురువైన పరశురాముడి వద్దకు వెళ్తాడు. కర్ణుడిని చూసిన పరశురాముడు, నీవు ఎవరు, ఏం కావాలి అని అడుగగా కర్ణుడు, నేను కర్ణుడిని, ఒక సోతపుత్రుడిని, ధనుర్విద్య నేర్చుకోవడం కోసం మీ వద్దకు వచ్చాను అని అంటాడు. దానికి పరశురాముడు మొదట నిరాకరించినా కర్ణుడి పట్టుదల, ధనుర్విద్య నేర్చుకోవాలన్న అతనిలోని దృఢ నిశ్చయాన్ని చూసి అతడిని తన శిష్యునిగా స్వీకరిస్తాడు. కర్ణుడు ఎంతో భక్తి శ్రద్ధలతో గురువుని సేవిస్తూ కఠినమైన సాధన చేస్తూ పరశురాముడికి ప్రియ శిష్యుడిగా మారి ఎన్నో దివ్యాస్త్రాలను, అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని పొందుతాడు. అయితే ఓసారి విద్యాభ్యాస సమయంలో పరశురాముడు కర్ణుడితో కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి చెట్టు క్రింద పడుకోబోతుంటే కర్ణుడు, నా ఒళ్ళో తలపెట్టి విశ్రాంతి తీసుకోండి అని అంటాడు. కర్ణుడు కోరినట్టుగానే పరశురాముడు అతడి తొడపై తలపెట్టి నిద్రపోతాడు. ఇదంతా చూస్తున్న ఇంద్రుడు తన పుత్రుడైన అర్జునుడి లాభం కోసం కర్ణుడి విద్యను ఎలాగైనా భంగం చేయాలి అనుకుంటాడు. అందుకోసం ఒక పురుగులా మారి కర్ణుడి తొడ క్రిందకు దూరి కర్ణుడి తొడను కొరుకుతూ తొడకు కన్నం పెట్టడం మొదలు పెడతాడు. అయితే
కర్ణుడు నేను కదిలితే గురువుగారి నిద్రకు ఆటంకం కలుగుతుంది అని భావించి నొప్పిని భరించి అలాగే కూర్చుని ఉంటాడు. ఇంతలో కర్ణుడి తొడ నుండి రక్తం ధారలుగా ప్రవహించి తన ఒళ్ళో పడుకుని ఉన్న గురువు పరశురాముడి భుజానికి తగులుతుంది. వెంటనే పరశురాముడు లేచి కర్ణుడి తొడ నుండి కారుతున్న రక్తం చూసి ఏమైంది అని అడుగుతాడు. దానికి కర్ణుడు ఏదో తెలియని పురుగున తొడను కొరుకుతోంది, కానీ మీ నిద్రకు ఆటంకం కలుగుతుందని అలాగే కూర్చుని ఉన్నాను అని చెప్తాడు. వెంటనే పరశురాముడు కోపంతో, మోసం, ఒక క్షత్రియుడు మాత్రమే ఇంతటి నొప్పిని భరించగలడు, నాతో నువ్వు ఒక సూతుడవని చెప్పి నా దగ్గర నేర్చుకున్న ఈ విద్యను నీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టంలో మర్చిపోతావు, ఇదే నా శాపం అని శపిస్తాడు. అప్పుడు కర్ణుడు, నన్ను కన్నది ఎవరో నాకు తెలియదు, కానీ నేను రథసారథి అయిన ఆదిరథ రాధల పుత్రుడుగానే పెరిగాను, అందుకే నేను ఒక సూతుడిని అని చెప్పాను అంటాడు. అప్పుడు పరశురాముడు కర్ణుడు ఇంతకాలం తనపై చూపిన భక్తి శ్రద్ధలు విధేయత గుర్తు తెచ్చుకుని తన శాపాన్ని వెనక్కు తీసుకునే మార్గం లేక కర్ణుడిని ఆశీర్వదించి పంపిస్తాడు. అయితే విద్యాభ్యాసం పూర్తి చేసి వచ్చిన హస్తినాపురి రాకుమారుల శస్త్ర విద్యా ప్రదర్శన జరుగుతోందని తెలిసి కర్ణుడు అక్కడికి వెళతాడు. అక్కడ కొన్ని లక్షల మంది ప్రజలు చూస్తుండగా ఒక పెద్ద మైదానంలో రాకుమారులందరూ ఒక్కొక్కరుగా వచ్చి గద, గొడ్డలి, కత్తి, బల్లెం వంటి వివిధ రకాల ఆయుధాలతో వారి యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటారు. చివరిగా అర్జునుడు తన ధనుర్బాణాలతో మైదానంలోకి అడుగు పెడతాడు. అర్జునుడి అద్భుత ధనుర్విద్యను చూసి అక్కడి ప్రజలందరూ ఆశ్చర్యచకితులవుతారు. అక్కడున్న రాకుమారులందరిలో అర్జునుడు అత్యంత శక్తివంతుడిగా కనబడతాడు. అప్పుడు కర్ణుడు మైదానంలోకి అడుగుపెట్టి, అర్జున, ఈ పిల్లలు మెచ్చే గారడీ విద్యలు ఎవరైనా చేస్తారు, నీవు నిజంగా అంతటి గొప్ప ధనుర్ధారివై అయితే నాతో తలపడు అని అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. అదే సందర్భంలో ద్రోణాచార్యుడు లేచి నిలబడి, కర్ణుడిని నువ్వు ఎవరివి, నీ తల్లిదండ్రులెవరు అని అడుగుతాడు. దానికి కర్ణుడు, నేను కర్ణుడిని, మా తండ్రి గారు రథసారథ్యం వహిస్తారు అని సమాధానమిస్తాడు. దానికి ద్రోణాచార్యుడు, సూతులకు రాకుమారులతో యుద్ధం చేసే అర్హత లేదని నీకు తెలియదా, ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న భీముడు అంటూ నవ్వుతూ, సూతపుత్రుడివైన నీకు అర్జునుడితో పోటీ ఎందుకు, వెళ్ళి రథం తోలుకోక అంటూ వెక్కిరించి అవమానపరుస్తాడు. ఆ మాటలకి కర్ణుడి మనస్సు 1000 ముక్కలవుతుంది. అందరి ముందు అవమానంతో బాధపడుతూ నిల్చున్న కర్ణుడికి అండగా భీముడి మాటలను ఖండిస్తూ ఒక పిలుపు వినబడుతుంది. అది మరెవరిదో కాదు, దుర్యోధనుడిది. దుర్యోధనుడు భీముని వైపు చూస్తూ, దేవతల పుట్టుక, నదుల పుట్టుక, ఋషుల పుట్టుక ఎంచకూడదని నీకు తెలియదా, దేవేంద్రుని వజ్రాయుధం దధీచి మహర్షి వెన్నెముక నుండి పొట్టలేదా, పరమ శివుని కుమారుడు రెల్ల పొదలలో జన్మించలేదా, ఉత్తమ క్షత్రియులందరూ బ్రాహ్మణులకు పొట్టలేదా, మన గురువు ద్రోణాచార్యుడు మట్టికొండలో పొట్టలేదా, అంతవరకు ఎందుకు మీ పుట్టుకలు ఎలాంటివి, కాబట్టి కర్ణుడి పుట్టుక గురించి యోచించ పనిలేదు, ఒకవేళ రాజ్య సంపదలే మనుషుల అర్హత నిర్ణయించేవి అయితే కురురాజ్యాలలో అత్యంత సంపన్నమైన అంగరాజ్యానికి కర్ణుడిని రాజుగా చేస్తాను అని చెప్పి పెద్దల అనుమతితో కర్ణుడికి రాజ్య పట్టాభిషేకం చేస్తాడు దుర్యోధనుడు. అప్పుడు కృతజ్ఞతతో కర్ణుడు దుర్యోధనుడి వైపు చూస్తూ, అసలు మీతో అనువంతైనా పరిచయం లేని నన్ను రాజును చేసి గౌరవాన్ని కల్పించారు, ఇప్పటి నుండి నా శక్తి సామర్థ్యాలను, నా జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను, మీరిచ్చే ప్రతి ఆదేశాన్ని ఎదురు చెప్పకుండా పాటిస్తాను, మంచి చెడులలోనూ కష్ట సుఖాలలోనూ మీకు తోడుగా ఉంటాను, నా ప్రాణం పోయేంత వరకు మీకు కవచమై మీ ముందు రక్షణగా నిలబడతాను అని వాగ్దానం చేస్తాడు. ఆ రోజుతో కర్ణుడు తన చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలకు అవమానాలకు ముగింపు దొరికింది అని అనుకుంటాడు. కానీ అసలు సమస్య అప్పుడే మొదలవుతుంది. కర్ణుడు దుర్యోధనునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం తనకి ఇష్టం లేకపోయినా దుర్యోధనుడు చేసే ప్రతి దుర్మార్గంలోనూ అతనికి తోడుగా నిలబడతాడు. లక్కాదహనం, ద్రౌపది వస్త్రాపహరణం వంటి దుష్కార్యాలలో పాలు పంచుకుంటాడు. అయితే పాండవులు జోదంలో ఓడిపోయి 12 వనవాసం, 1 అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని కౌరవులపై యుద్ధానికి సిద్ధమవుతారు. యుద్ధం జరగడానికి కొన్ని రోజుల ముందు కృష్ణుడు కర్ణుడిని కలవడానికి వస్తాడు. పాండవుల పక్షమైన కృష్ణుడు నన్నెందుకు కలవడానికి వచ్చాడు అని ఆలోచిస్తున్న కర్ణుడితో, కర్ణ,
చిన్నప్పటి నుండి నువ్వు పడుతున్న కష్టాలకు అవమానాలకు కారణమైన నువ్వు ఎప్పటి నుంచో వెతుకుతున్నా నువ్వు ఎవరు అనే ప్రశ్నకు నా వద్ద సమాధానముంది. నువ్వు మరెవరివో కాదు, పంచ పాండవుల తల్లి అయిన కుంతీదేవి మొదటి సంతానానివి, పాండవులకి అగ్రజుడవి అని కర్ణుడి జన్మరహస్యం చెప్పి నువ్వు మంచివైపు రావడానికి ఇంకా అవకాశం ఉంది. నీవు గనుక పాండవుల పక్షానికి వస్తే పాండవులకి అగ్రజుడిగా సమస్త భూమండలానికి మహారాజు అవుతావు. అత్యంత శక్తివంతమైన పాండవులు నీకు తమ్ముళ్ళై సేవలందిస్తారు అని చెబుతాడు. ఆ మాటలు విన్న కర్ణుడు మనసులోని బాధను దిగమింగుకుంటూ, నామీదే నమ్మకం పెట్టుకుని యుద్ధానికి సిద్ధమైన దుర్యోధనుడిని మోసం చేసి ఇప్పుడు నేను పాండవుల పక్షాన్ని వహించలేను. ఒకప్పుడు యుద్ధ విద్య ప్రదర్శన జరుగుతున్న సమయంలో అందరూ నన్ను సూతపుత్రుడని అవమానిస్తుంటే నా కన్నతల్లి అక్కడే ఉండి మౌనం పాటించింది. ఆ సమయంలో దుర్యోధనుడు వారందరినీ ఎదిరించి నన్ను రాజుని చేసి నాకంటూ ఒక గౌరవాన్ని గుర్తింపుని కల్పించాడు. అటువంటి దుర్యోధనుడికి ఇప్పుడు నేను నమ్మకద్రోహం చెయ్యను గాక చెయ్యను. పైగా అర్జునుడిని ఓడించలేక పాండవుల పక్షానికి వచ్చాను అన్న అపకీర్తిని మూటగట్టుకున్న వాడిని అవుతాను. ఈ విషయం పాండవులకి తెలియనివ్వద్దు. పాండవులు ధర్మపరులు. ఒకవేళ నేను వాళ్ళ అగ్రజుడినని తెలిస్తే వారు యుద్ధాన్ని విరమించి రాజ్యాన్ని వదులుకుంటారు. కాని నేను దుర్యోధనుడికి ఇచ్చిన మాటకు కట్టుబడి రాజ్యాన్ని దుర్యోధనుడికి అప్పగిస్తాను. పాండవులు కౌరవులకు సేవకులవుతారు. కాబట్టి పాండవులకు ఎంత మాత్రం ఈ విషయం తెలియకూడదు. గెలిచినా ఓడినా చచ్చినా బ్రతికినా దుర్యోధనుడి తరపునే యుద్ధం చేస్తాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు. రాత్రవుతుంది. కృష్ణుడు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ, నా తమ్ముళ్లతోనే నేను యుద్ధం చెయ్యాలా, ఇదేమీ తలరాత అని బాధపడుతూ నిద్రలోకి జారుకుంటాడు కర్ణుడు. నిద్రపోతున్న కర్ణుడికి కర్ణా అని ఎవరో పిలిచినట్టుగా ఒక పిలుపు వినబడి కనులు తెరచి చూసేసరికి ఎదురుగా అత్యంత కాంతివంతంగా ప్రకాశిస్తూ దర్శనమిచ్చిన సూర్యభగవానుడు, కర్ణ పుత్ర, కొంతసేపటిలో దేవతల రాజైన ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి నీ కవచకుండలాలను దానం అడగడానికి వస్తున్నాడు. నీ దగ్గర ఆ కవచకుండలాలు ఉన్నంత వరకు ఎటువంటి అస్త్రశస్త్రాలు నీ శరీరాన్ని తాకలేవు. అవి నిన్ను మృత్యుంజయన్ని చేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కవచాల్ని దానం చెయ్యకు. అలా చేస్తే అదే నీ మరణానికి దారితీయవచ్చు అని చెబుతాడు. ఆ మాటలకు కర్ణుడు మరణానికి భయపడి ఎన్నాళ్ళు సంపాదించిన కీర్తి ప్రఖ్యాతలను పోగొట్టుకోలేను, అడిగిన దానిని కాదనక ఇచ్చే ఈ కర్ణుడి నోటి నుండి కాదు అనే మాట రాదు. ముల్లోకాలను పాలించే అంతటి దేవేంద్రుడే నా దగ్గర చేయి చాచి అడిగితే ఆయన చెయ్యి కిందుంటుంది, నా చెయ్యి పైనుంటుంది. ఆయన తీసుకునే స్థానంలో ఉంటాడు, నేను ఇచ్చే స్థానంలో ఉంటాను. అంతకంటే గర్వపడవలసిన విషయం మరొకటేముంటుంది అని అంటాడు. అది విన్న సూర్యభగవానుడు కర్ణుడి దానగుణానికి తల వంచి మాయమవుతాడు. వెంటనే కర్ణుడు కనులు తెరచి చూడగా తను తన రాజమందిరంలో మంచంపై పడుకుని ఉంటాడు. కర్ణుడు పైకి లేచి నిలబడి కలలో సూర్యుడు చెప్పిన విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సూర్యుడు చెప్పినట్టుగానే తన ఇంటి ముందుకు ఒక బ్రాహ్మణుడు వచ్చి నిలబడతాడు. ఆ బ్రాహ్మణుడు దేవేంద్రుడని గుర్తించిన కర్ణుడు ఆయన వద్దకు వెళ్ళి, మీకు ఏం కావాలి అని అడుగుతాడు. ఆ బ్రాహ్మణుడు కర్ణుడి కవచకుండలాలని దానంగా అడుగుతాడు. అప్పుడు కర్ణుడు, మీ పుత్రుడైన అర్జునుడి లాభం కోసం ఇంతటి అధర్మం చేయడానికి పాలుపడతారా దేవేంద్ర? సరే, మీ ఇష్టప్రకారమే చేస్తాను అని చెప్పి ముందుగా తన చెవికి ఉన్న కుండలాలను తీసి ఇచ్చి తరువాత తన శరీరంలో భాగమై కలిసిపోయిన కవచాన్ని కత్తితో కోసి చేతితో బలంగా చీలుస్తుంటే తన శరీరం నుండి రక్తం ధారలుగా ప్రవహిస్తుంది. ఆ భయానక దృశ్యాన్ని ఆ దేవేంద్రుడు సైతం చూడలేక తల పక్కకి తిప్పుకుంటాడు. చివరికి ఆ దివ్య కవచాన్ని తన శరీరం నుండి వేరుచేసి, తీసుకో దేవేంద్ర అని ఆ కవచకుండలాలను ఇంద్రుడికి దానంగా ఇస్తాడు. అప్పుడు ఇంద్రుడు కర్ణుడి దానగుణానికి మెచ్చి కర్ణుడిని ఏదైనా ఓ వరం కోరుకోమంటాడు. దానికి కర్ణుడు, ఎదుటివారి నుంచి ఏదో ఆశించి ఇచ్చేదానిని దానం అనరు, వ్యాపారం అంటారు, నాకు ఎటువంటి వరాలు అవసరం లేదు అని అంటాడు. అయితే ఇంద్రుడు బలవంత పెట్టేసరికి కర్ణుడు ఒక అస్త్రాన్ని ఇమ్మని కోరుతాడు. అప్పుడు ఇంద్రుడు కర్ణుడికి ఒక దివ్యాస్త్రాన్ని ప్రసాదించి, ఈ అస్త్రాన్ని ఎవరి నామం జపించి ప్రయోగిస్తే ఆ వ్యక్తి ప్రాణం తీస్తుంది అని చెప్పి మాయమవుతాడు. అయితే కురుక్షేత్రంలో భీష్ముడు ద్రోణాచార్యుడు మరణించిన తరువాత
కౌరవ సైన్యానికి కర్ణుడు సర్వసేనాధిపతి అవుతాడు. అసలు ఇంతకీ కర్ణుడికి ఈ కవచ కొండలాలు ఎలా వచ్చాయి? తన పూర్వజన్మ ఏమిటి? కర్ణుడి చావుకి గల ఆరు కారణాలు ఏమిటి అన్న విషయాలను కర్ణ పార్ట్ 2లో పూర్తి వివరంగా తెలుసుకుందాం.